इलाग चेवड़ बास अटार दी सो इत कैन चूड्स सो ये पक्ना कुंडी आ कुंड पोसको मंट पे कल्लू वेड़को तागतर सो ये पक्ना पनस पिखल चूड्स इकड़ सो फ्रेंड्स इतनी चूड्स डोके अंडी हेलो हाय फ्रेंड्स नेनु मी केकेआर फ्रेंड्स इप्पुडु नेनु कोंडल्लोकि वेल्तुन्नानु इक्कड फ्रेंड्स ई वीडियो मीकु नच्चिनलैते मन योक्क कोत्त चानल नि सब्स्क्राइब चेसुकुंटारनि तप्पकुंडा ओक लाइक इव्वंडि फ्रेंड्स ई वीडियो मीकु नच्चिनलैते इक्कड कोंड प्रांतंलो माकु काफी तोटलु एक्कुवगा उंटायि इक्कड चिडिगे अंटारु अन्नमाट दीन्नि चिडिगे अंटारन्नमाट ఇలాగా ఎక్కువగా తుప్పలు చెట్లు ఎక్కువగా ఉంటాయి సో ఈ కొండల్లో మనకు ఎక్కువగా కాఫీ తోటలు ఉంటాయి అంటే ఈ కాఫీ తోటల్లో మొక్కలు వేయాలంటే మొత్తం సిడిగే మొత్తం అంతా తెలిపేయాలి సో ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు కాఫీ తోటలు ఎలా ఉంటాయి అనేది చూడొచ్చు ఇవే కాఫీ మొక్కలు అన్నమాట చూడొచ్చు అంటే ఇంకా పండలేదన్నమాట अंत गिरिजन प्रांतंलो काफील मीद आधार पड़ता सो इला एकरल एकरल उंटाई गिरिजन प्रांतंलो मोत्तम इला मन काफील्लो मन को मोत्तम तुप्पलन्नी चलिपेसुकोवाली चिन्न चिन्न मोक्कलु उंटाई तुप्पल्लागा उंटाई अन्नमाट वाटन्नी क्लीन अंड ग्रीन चेसुकोवालन्नमाट चूडोच्चु काफीलु कासिनायि काफी कायलन्नमाट इंका नवंबर डिसेंबर जनवरी आ मूडु नेलल्लो ई मोत्तम पंट अनेदि इप्पुडु पंडुतायि इंका मोदलुलेदु అంటే కాయలే ఉన్నాయన్నమాట ఇలాగా తోటలు ఉంటాయండి అడవిలో తోటలు ఉంటాయి ఆ ప్రతి ఒక్క రైతు కూడానా 2 ఎకర్ల నుంచి 10 ఎకర్ల లోపు కాఫీ తోటలు ఉంటాయి ఈ కాఫీ తోటలే ఆ ప్రతి సంవత్సరం కూడానా పంట అనేది ఎక్కువగా వస్తే ఇలాగా ఒక ఎకరానికి 100 రూపాయలు ఆదాయం కూడా వస్తది బాగా పండాలి కాఫీలు సో ఫ్రెండ్స్ ఇక్కడ కర్ర పడిపోయింది సో ఇలాగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చెట్లకి సో ఫ్రెండ్స్ చూశారు కదండి కాఫీలు వచ్చినాయి ఇక్కడ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా పొడవు అవన్నీ సిల్వర్ ఓక్ చెట్లు అంటే ముందుగా గవర్నమెంట్ సిల్వర్ మొక్కలు ఇచ్చి ఆ సిల్వర్ చెట్లు ఎదిగిన తర్వాత కిందన కాఫీ మొక్కలు ఉడుస్తారు ఎందుకంటే ఆ సిల్వర్ చెట్లు పెద్దగా ఎదిగితే నీడ ఇస్తది కాఫీ మొక్కలకి చూడొచ్చు అన్నమాట కాఫీ చెట్లు బాగా ఉన్నాయి కదా అంటే పంట ఈ విధంగా రావాలి బాగా వస్తేనే ఆదాయం అనేది బాగా వస్తదన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు తీగలు ఉంటే మొత్తం తీసేయాలన్నమాట చెట్టు ఒకసారి శుభ్రంగా చేసుకోవాలి చూడొచ్చు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట చెట్ల కింద పాములు కూడా ఉంటాయి ఇక్కడ పళ్ళు ఏరినప్పుడు చాలా జాగ్రత్తగా ఏరుకోవాలి ఎందుకంటే ఇలాగా చెట్లలోన కూడా ఆకు పాములు ఉంటాయి ఫ్రెండ్స్ రైతులకు అప్పుడప్పుడు ఆటేస్తుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పెద్ద చెట్లు ఉన్నాయి కదా పైకి ఆ సిల్వర్ చెట్లు పైన పాదనేది నాటేసి ఉంది ఆ చెట్లకు మిరియాలు అంటారు పెప్పర్స్ అన్నమాట పెప్పర్ చెట్లు ఇవన్నీ ఇక్కడ మాయగారు కష్టపడి చూడొచ్చు ఆ వంక మొత్తం అనేది చెలపడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ మొత్తం ఇలా చెలపాలి సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా చెలుపుతున్నారు జంగిలి కొట్టడం అంటారు సో ఇలాగా కొండల్లో ఇలాగా చెట్లు ఎక్కువగా చెట్లు ఉండడం వలన ఈ కాఫీ తోటలకు నీడ ఎక్కువగా ఉంటే బాగా ఎదుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇది ప్లాట్లో ఉంది ఈ ఏరియా ఇదంతానా సో దానిపైన కొండలు ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడ ఇక్కడ కింద చూడొచ్చండి ఇలాగా కవర్లతో బుట్టలు పడతారండి ఇలాగా కాఫీ మొక్కలు నాటడానికి అన్నమాట ముందు మట్టి పట్టేసి సో ఆ విధంగా బెడ్ రూపంలో వేయాలి ఇలాగా బెడ్ రూపంలో కట్టి మొక్కలు అనేవి ఉడుస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ మొక్కలు ఎలా ఉంటాయి కొండలు ఎలా ఉంటాయి కాఫీ చెట్లు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఆ కొండకి వెళ్ళాలి సో ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాలి అన్నమాట అక్కడ కూడా కాఫీ మొక్కలు ప్రతి ఒక్క రైతుకు ఉంటాయి ఆ కొండల్లో కూడా అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో చితాల ప్రాంతం కావున బాగా పంట అనేది వస్తాయన్నమాట చితాల ప్రాంతంలో కాఫీ మొక్కలు ఎక్కువ పంట వస్తుంది
ఇప్పుడు ఇలాగ పైకి వెళ్ళాలి కొండ పైకి అని చూడొచ్చు ఆ కొండల్లో ఉన్నాయి అన్నమాట కాఫీ తోటల కొండల్లో ఉంటాయి అంటే అక్కడి నుంచి కాఫీ పళ్ళు సేకరించి తీసుకురావడానికి చాలా కష్టపడాలి ఎందుకంటే అంటే తోవలు ఉంటాయండి బండ్లు కట్టి వెళ్ళడానికి అవదు అన్నమాట బైక్ తిరగడానికి అవదు నడిచి వెళ్ళాలి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇలాగా తుప్పలు ఉంటాయండి కొండల్లో చిరుగలు ఎక్కువగా ఉంటాయి చూడొచ్చు ఆ ప్రాంతం మొత్తం అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇలాగా కొండ పైకి వెళ్ళాలి సో చాలా పైకి ఎక్కాలనుకుంటా ఘాటి ఫ్రెండ్స్ చూడొచ్చు సో ఈ కొండ పైన ఉంటాయండి కాఫీలు సో ఇక్కడ నుంచి కాఫీ పళ్ళు సేకరించి ఇంటికి పట్టుకెళ్ళి ఆరబెట్టి అమ్ముతారనమాట ఇలాగా పైకి ఎక్కేయాలి ఇదే పై ఘాట్ అండి ఎక్కువగా కొండలు ఉండడం వలన కాఫీలు కూడా రైతులకు తోటలు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క రైతుకు 2 ఎకరాల నుంచి 10 ఎకరాల దాకా ఉంటాయి రెసిడెన్స్ ఘాట్ కింద ఘాట్ ఎక్కుతున్నానండి పైకి అన్నమాట చూడొచ్చు కాఫీలు కాఫీ చెట్లు అమ్మయ్య పడిపోతుంటారు బాబు చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇదండి ఇలా కొండల్లో తోటలు ఉంటాయన్నమాట కాఫీ తోటలు చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇదండి ఐడి నెంబర్ అనమాట ఈ కాఫీ తోటకు సంబంధించినటువంటి బ్లాక్ సంబంధించినటువంటి ఈ ఐడి నెంబర్ ఇచ్చారు 2 ఎకరాల తోట ఉందనేది ఇలాగ ఇస్తారు ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట ఇక్కడ చూడండి సో ఇంకా ఇవన్నీ పరువుకు రాలేదు సో ఇవన్నీ కొత్త మొక్కలు అనమాట సో ఎక్కువ కాపీ రాలేదు చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ చిన్న చెట్టు ఫ్రెండ్స్ చూడొచ్చు అక్కడ ఒక బోర్డు అంటించారు సో అది బోర్డు అండి అంటే ఎవరి తోట ఎక్కడెక్కడ ఉందో అనేది ఐడెంటిఫికేషన్ లాగా బోర్డు అనేది పెడతారు ఇక్కడ చూడొచ్చు అడ్డకాయ అండి దీన్ని అడ్డకాయ అంటారు సో ఏంటి ఇక్కడ లోన అడ్డ పిక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదండి అడ్డ చెట్టు సో అలాగ పైకి ఉంది అంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి పరిధిలో కొండల్లో రైతులకు తోటలు ఉంటాయన్నమాట ఇలాగా అక్కడ చూడొచ్చు బాడి చెట్టు అంటారండి ఆ చెట్టుని సో ముళ్ళులు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ చెట్టు మొత్తం ముళ్ళులే ఇక్కడ చూడొచ్చు అండి కళ్ళు చెట్టు కనిపిస్తుంది చూడొచ్చు చాలా పొడవు ఉంది కళ్ళు చెట్టు ఇదండి జీలుగు చెట్టు అని అంటారు సో చాలా పొడవైన చెట్టు అదండి అక్కడి నుంచే కళ్ళు అనేది తీస్తారనమాట జీలుగు కళ్ళు సో పక్కన చూడొచ్చు కట్టింది టాప్ అంటారు దాన్ని సో ఇలాగ కళ్ళు చెట్టుకి ఎక్కుతారు పైకి సో ఇలాగా స్టెప్స్ ఉన్నాయి పైకి సో ఇది వెదురు అండి సో ఇలాగా దీన్ని తాప అని అంటారు అన్నమాట ఇలాగ తాపలు కొడతారు చెట్లోకి కళ్ళు కావాలంటే ఇలాగ తాపలు కావాలి అంటే లేకపోతే ఎక్కడానికి అవ్వదు అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ చేవడి బస్ అండి కళ్ళు తీసుకొని ఇక్కడ చెట్టులోకి వచ్చి తాగుతారు చూడొచ్చు కొండ ఉంది పక్కన అంటే కళ్ళు చెట్టు అండి పక్కన చూపించాను కదండి కళ్ళు చెట్టు ఉంది కదా అలాగా కళ్ళు తీసుకొని ఇలాగా చేవడి బాస్ అంటారు దీన్ని సో ఇది కేను చూడొచ్చు సో ఈ పక్కన కుండ అండి ఆ కుండలో పోసుకొని మంట పెట్టుకొని కళ్ళు వేడి చేసుకొని తాగుతారు సో ఈ పక్కన పంచపిక్కలు చూడొచ్చు ఇక్కడ సో ఈ పంచపిక్కలు కానీ నంజికానికి కళ్ళు తాగినప్పుడు ఇది ఉపయోగిస్తారు తింటారనమాట చూడొచ్చు కేను తప్పులే అనమాట సో ఇక్కడ ఏదో ఉన్నట్టు ఉంది సో బాటిల్ అండి
సో ఫ్రెండ్స్ ఇది మామిడి చెట్టు ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు డోక్ అండి సో ఈ డోక్తో తాగుతారు కళ్ళు అనేది ఫ్రెండ్స్ ఇదండి సో ఈ పక్కన తోటలు కాఫీ తోటలు మీకు కనిపిస్తున్నది ఇది అడ్డ లిపి అంటారు అడ్డ చెట్టు సో మనకు ఇక్కడ నుంచి అడ్డ చెట్టు నుంచి మనకు అడ్డకాయలు ఉంటాయి ఈ అడ్డ చెట్టులాగా ఉండదు దీన్ని తీగల్లాగా ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద తీగల్లాగా ఉంటాయి చూపిస్తాను మీకు ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ కింద నుంచి అలాగ పై వరకు అలాగ అడ్డ తాళ్ళు అనేవి అడ్డ తీగలు అన్నమాట అలాగ పైకి అల్లుకుంటూ పోతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ అంటే అడ్డ చెట్టు అనేది చెట్టులాగా ఉండదండి ఓన్లీ తీగల్లాగానే ఉంటాయి సో అలాగ పైకి చూడొచ్చు పైన అడ్డాకులు కనిపిస్తున్నాయి కదా అవి అంతా అడ్డాకులు అనమాట దాని అక్కడ నుంచి కొమ్మల్లాగా వచ్చి అడ్డాకులు వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇవంతా అడ్డాకులే సో వీటినే మనము ఇస్తిరాకులు మనము అల్లుతాం కదండి ఇస్తిరాకులు అల్లుతాము ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం కాఫీ తోటలే సో ఇలాగ కొండలపైన కాఫీ తోటలు ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదండి సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం కాఫీ తోటలు అన్నమాట ఇలాగ రైతులకు కొండలపైన ఆ కొండల్లో కాఫీ తోటలు ఉంటాయి ప్రతి ఒక్క రైతు కూడా కాఫీ పట్టలు ఇస్తారు అటవీ హక్కు పట్ట ఉంటుంది ప్రతి ఒక్క రైతుకు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ కొండల్లో ఉంటాయన్నమాట గిరిజనులకి కాఫీ తోటలు ఎక్కువగా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన యొక్క కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే